ప్రైస్లాడ్ దేవుని ఆమరిస్తూ స్తోత్రాలు ప్రేమైన దేవుని బిడ్డరా దేవుని యొక్క మహాకృహం బట్టి ప్రభువారు మనను మన కుటుంబాలను యొక్క సమయములకు కాపాడుతున్న విధానం బట్టి ప్రభువారుకు మహిమ ప్రభావములు కలుగునదాకా ఉదయ కాల సమయంలో ప్రభువారు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభావిని మయంపరుస్తూ ఉదయ కాల సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వాక్య భాగాన్ని చదువుకుందాం యెహోవా నిన్ను నిత్యమును నడిపించను క్షేమ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచను దేవుని వాక్యం ఇక్కడ మనం చదువుకున్నాము యహోవ ఆయన నిన్ను నిత్యము నడిపించును అని వాక్యం చేస్తుంది ప్రియాదేముల యొక్క ఉదయం సమయంలో ప్రభువారి మనని మరి నిత్యమును నడిపించడానికి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు అవును మనము దేవుని యొక్క మార్గములో నడుస్తున్నట్లయితే దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకుంటున్నట్టయితే దేవుని మీద ఆధారపడి నడుస్తున్నట్టయితే మనను నిత్యమును కూడా దేవుడు నడిపిస్తూ క్షేమ కాలమును అంటే కరువు కాలమును లేక కష్టకాలమును లేకుంటే నష్టకాలములో లేకుంటే ఇబ్బంది కాలంలో కూడా మనకు ఏ యొక్క ఆధారమైన యొక్క పరిస్థితులకు కూడా ప్రభువారు ఏం చేస్తున్నట్టు ఏమంటున్నాడంటే ఇక్కడ వాక్యముల పిల్ల ఆయన నిన్ను తృప్తిపరచును అని వాక్యం చెల్లిస్తుంది అవును క్షేమ కాలమును కూడా దేవుడు మన ఏం చేస్తాడంటే అని వాక్యం చెల్లిస్తుంది అంతేకాకుండా ఆ క్షేమ కాలమున నీ ఎముకలను బలపరచునని వాక్యం చెల్లిస్తుంది అంతేకాకు తప్పకుండా నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావని వాక్యం చేస్తుంది అవును దేవుడు నడిపిస్తున్నప్పుడు లేక మనను దేవుడు ప్రత్యేకంగా మనతో ఉండి మనం నడిపిస్తున్నప్పుడు మనం క్షేమ కాలం అంటే కరువు కాలం కూడా ఎలా ఉంటామంటే నీరు కట్టినటువంటి యొక్క తోట వలె ఉంటామని వాక్యం చేస్తుంది అంటే మన అందరికీ తెలుసు పంటలు వేస్తున్నటువంటి వారికి భవిష్యత్తు తెలుస్తూ నీరు కట్టకుండా ఉన్నటువంటి యొక్క తోట ఎలా ఎండిపోయి వాడిపోయి ఉంటా ఉంటుందో అలాగే నీరు కట్టినటువంటి యొక్క తోట ఎలా పచ్చగా నిగనిగలాడుతూ నిగలాడుతూ దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడిపింపబడుతూ ఉంటే అలాగ నీరు కట్టినటువంటి యొక్క తోట వలె దేవుడు మనల్ని ఉంచుతాడని వాక్యం చూస్తుంది అంతేకాకుండా అక్కడ అంటున్న మాటను చూస్తే ఎల్లప్పుడూ ఉన్నటువంటి నీ ఊట వలె ముందువని వాక్యం చేస్తుంది అవును ఎప్పుడూ కూడా ఊట ఎలాగైతే మరి ఉబుకుతూ ఉంటుండదో అలాగనే మనము కూడా అన్ని రకాలుగా దీవెనికరంగా ఆస్వాదకరంగా మేలుకరంగా ఒక ప్రత్యేకంగా ఉంటామని చెప్పి వాక్యం వాకించలేస్తుంది అవును ఈ కొద్ది శ్రమంలో ప్రభువారు మనం నడిపిస్తున్నటువంటి యొక్క విధానం బట్టి మనము కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి ఈ రోజున మనము ఎవరిని బడితే లేకుంటే ఎవ ఎవరిష్ట ప్రకారంగా వారిని నడుచుకోకుండా దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఇష్ట ప్రకారంగా మనము నడిపింపబడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన దేవునితో నాతో మాట్లాడుతున్న మాట నీకు కరువులో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు కూడా ఒక అద్భుతమైన రీతిలో ఇవ్వటానికి నా దేవుడి యుద్ధికాశ్రమంలో మనతో మాట్లాడుతున్నాడు నిన్ను ఒక నీరు కట్టినటువంటి ఒక తోట వలె ఒక పచ్చగా ఒక దీవెనికరంగా ఆస్వాదకరంగా ఉంచాలని ప్రభువారు మాట్లాడుతున్నారు అవును ప్రేమల మనం ఎవరి చేత నడిపింపబడేవారి కాకుండా ఈ యువదీకాల్సిన ప్రత్యేకంగా మన కార్యక్రమం అన్నింటిలో దేవుని చేత నడిపింపబడేట వారిగా ఉందాం అట్టి కృప మనందరికీ తోడేయండి ఈ కొద్ది మాటలు ప్రభుత్వ దీవించనుగాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలయ నెల స్థూతులా చెల్లిస్తున్న తండ్రి ఏహోవా మిమ్మల్ని నడిపించిన ప్రభ మీ వాక్యం నుంచి మాట్లాడుతున్నారయ్యా అయా క్షేమ కాలంగా మిమ్మల్ని ప్రభా తృప్తిపరుస్తున్న మీరు మాట్లాడుతున్నారయ్యా నాయన నీరు కట్టిన తోట వలె ఉబ్బుకుతుడని చెప్పి లేక పచ్చగా ఉంటారని ప్రభా మాతో మాట్లాడుతున్నారు అవును స్వామి మేము కూడా నాయన మీ మీద ఆధారపడుతున్నాయి మీ చేత ఈ ఉదయం నుంచి నుంచినైనా మేము నడిపింపబడేటువంటి వారిగా ఉండినట్లుగా చెప్పండి ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారు వారి పట్లనైనా మీరేనాయన తోడుగా ఉండి వారిని నడిపించి ఒక అద్భుతమైన రీతిలో క్షేమ కాలంలో కూడా ప్రభావ వారి సమృద్ధిగా పోషించబట్టడానికి దీవించబట్టడానికి అనేకమైన మేలు పొందుకోవడానికి కృప చెప్పి నడిపించి మీరే మయం పొందుకుంటూ ఘన తెచ్చుకున్నామని ఎస్ఐఆర్ నామములో అడిగి కురిసిన ప్రమ తండ్రి ఆమెన్ దేవుడు మనను ఈ దినమంతా ఆయన కృపలో నడిపించునుగాక ఆమెన్